చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు కూడా బీసీలు గుర్తుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేని విధంగా బీసీల యొక్క స్థితిగతులపై, బీసీల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపై ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా బీసీ డిక్లరేషను ప్రవేశపెడతానికి బీసీ గర్జన సభ డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తుకొస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా బీసీల సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించినటువంటి సభలను ఏర్పాటు చేసి బీసీలు బహిరంగంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించలేటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలు మోసం చేస్తూ, వంచన చేస్తూ, ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని, రైతుల్ని, మహిళల్ని అదేవిధంగా అన్ని విధాలుగా మోసం చేస్తూ వంచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరల అనేక పథకాల పేరుతోని, ఆదరణ టూ పేరుతోని అనేక విధాల కొత్త పథకాలు పేరు పెట్టి వాటి ద్వారా బీసీలను నైవంచన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తున్నారు. బీసీలకు సంబంధించి బీసీ గర్జన ప్రకటించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీ బరోహో జయహో బీసీ, జయహో బీసీ అంటే ఏంటి, బీసీలకి ఏం చేశామని బీసీలు జయహో చంద్రబాబు నాయుడు అన్నాలా, మనం పెట్టావు హమారా నారా హమారా, నారా హమారాలో ఏం జరిగింది, నారాహారాల్లో నువ్వు ఏం చేసుకోవాలని ఇప్పటి వరకు కూడా మైనార్టీ వర్గాలు పట్టించుకున్నటువంటి నీవు, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తారని వారికి భరోసా కల్పిస్తుంటే నారాహమారా జేహోబీసీ కార్యక్రమాలు పెట్టి మరలా నైవంచన చేయటానికి వస్తున్నాం. తప్పనిసరిగా ఈ రోజున ఒకటే మనవి చేస్తున్నాం, బీసీ వర్గాలు కూడా గమనిస్తున్నాయి, చంద్రబాబు నువ్వు బీసీ ద్రోహి, బీసీలకు అన్యాయం చేశావు, బీసీలను కేవలం కరేపాకుగా వాడుకున్నావు తప్ప బీసీలకు ఏమాత్రం ఏం చేయలేదన్న విషయాన్ని కూడా బీసీ వర్గాలు గుర్తించాయి. ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రోజున మేధావులకు సంబంధించి కానివ్వండి, బీసీ వర్గాలకు, ప్రజా నాయకులకు సంబంధించి, ప్రజా సంఘాలకు సంబంధించి కానివ్వండి, అందరు ఏకకంఠంతో నినదిస్తున్నప్పటికి కూడా నీ యొక్క వైఖరిలో మార్పు లేదు. నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు సభ్యత కార్యక్రమం పెట్టావు ఈ రాష్ట్రంలో, సభ్యత కార్యక్రమంలో బెదిరించి బీసీలకు సంబంధించిన వాళ్ళని బెదిరించి సభ్యత్వం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టావా, బీసీలను బెదిరించి ఓట్లేయాలనుకుంటున్నావా, బీసీలకు అన్యాయం చేసిన నువ్వు ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలం, ఏనుగువారి మండల యలమంచిల మండలం ఏనుగువారి లంకకు సంబంధించినటువంటి ఒక క్షౌరకుడు సుబ్రహ్మణ్యానికి సంబంధించి నువ్వు ఆ రోజున వాళ్ళ ఇంటికి పంపించారు మీరు, అంటే సభ్యత కార్యక్రమాలు బెదిరించి సభ్యత కార్యక్రమం చేస్తారా, సభ్యత్వం కట్టమంటే అయ్యా మా వల్ల కాదు, మీరేం చేశారు బీసీలకి, మా కులాన్ని అవమానపరిచారు, మా వాళ్ళందరూ కలిసి సెక్రటరీ దగ్గరకు వచ్చి దుర్గమ్మ గుడికి సంబంధించి క్షౌరకులకు సంబంధించిన వాళ్ళందరికీ న్యాయం చేయండి, మినిమం వేజెస్ ఇవ్వండి, మేము బ్రతకడానికి అవకాశం కల్పించిన మాట్లాడితే నువ్వు మాట్లాడి మీ నాయకుడు మాట్లాడిన మాటలు తోలు వలుస్తాం, మీ తోకలు కథేస్తాం, మిమ్మల్ని ఎవరు సెక్రటరీలోకి రాయించి హోంకరించినటువంటి మీ పార్టీ నాయకుడు
మాకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు కాబట్టి మీరు సభ్యత్వం కట్టలేమని చెబితే ఏడుకొండలేని అతని మీ కార్యకర్త వచ్చి ఒక ఇటుకరాయితోని సవర్కుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని కొట్టిన స్థితి బీసీ ప్రజలు గమనిస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలకు సంబంధించి కానివ్వండి, బీసీ వక్లకు సంబంధించి కూడా మనవి చేస్తున్నాం, బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటే కొట్టి సభ్యత్వాలు చేస్తున్నటువంటి విధంగా ఉంటే ఏ విధంగా బీసీ నమ్మాలన్న విషయం కూడా మేము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించి ప్రశ్నిస్తున్నాం. బీసీ వర్గాలు అనేక విధాలుగా అగౌరవపరిచా, మీరు క్షౌరకులే కాదు మత్స్యకారులను అవమానపరిచారు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి అవమానపరిచారు. నీకు బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని బీసీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేట్టు మీకు ఏ విధంగా నమ్మాలని చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయేటట్టు కాదు, బీసీలు మనోచి అనేకమైన వాగ్దానాలు చేశారు మీరు. ఎందుకంటే ఈ రోజున అనేక మంది యువకుల సంబంధించి నిరుద్యోగులుగా ఉన్నారు, అనేక మంది సంబంధించి సమస్యలకు సంబంధించి కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కార పరిస్థితి లేదు. ఆదరణ పేరు పెట్టావు, అదే కత్తెరలు అదే ఇస్త్రీ పెట్టా, ఆ కార్యక్రమాలు తప్ప ఆరు నెలల ఎలక్షన్ ఇంకా బీసీలు గుర్తుకొచ్చారు మీకు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధ కార్యక్రమం చేస్తున్నారు మీరు? ఏమన్నా ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇచ్చారా? ఏమైనా బీసీ వర్గాలకు ఇల్లు కట్టించారా? ఆరోగ్యం సంబంధించి కార్యక్రమాలు చేపడుతున్నారా? కేవలం ఒక పనిముట్లు ఇట కోసం ఎవరి కోసం ఇచ్చారు? ఆదాయ పథకం ఎవరి కోసం ప్రవేశపెట్టారు? నగసికి సంబంధించినటువంటి పనిముట్లతోనే నాశకమైన పనిముట్లు ఇస్తున్నారు. ఎన్నిక ఎవరు దాచే గ్రామాలు తెలియదు కాదు. ఒక జన్మభూమి కమిటీ ద్వారా ఆ కమిటీ చెప్పిన వాళ్ళకి మీ అనుయాలకి ఏదో 10 మందికి 5 ఇస్తారు తప్ప డబ్బులు గుంజుకోవడానికి ఈ కార్యక్రమాల పేరు ఏమాత్రం కూడా బీసీ వర్గాలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ విభాగాన్ని తరఫున చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క బీసీ వ్యతిరేక పోకడల్ని, బీసీలు జరుపుతారు ద్రోహాన్ని, బీసీలు జరుపుతారు అన్యాయాన్ని, ఏ విధంగా బీసీలు వంచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తం కూడా రేపు 20వ తారీఖున అన్ని పార్లమెంట్కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి సంబంధించిన చోట కూడా చంద్రబాబు నాయుడు యొక్క బీసీల వ్యతిరేక వైఖరికి వ్యతిరేక బీసీల యొక్క మోసానికి వ్యతిరేకంగా ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములు తల్లి బీసీ వర్గాలు ప్రజానికి మొత్తం, అంతేకాకుండా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరికీ కానివ్వండి, అందరు కూడా భాగస్వాములయ్యి చంద్రబాబు యొక్క నిజ స్వరూపాలను, చంద్రబాబు నాయుడు ఏ విధంగా బీసీలు మోసం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, మరలా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నైవంచి కాగా దైవంచి చేయటం కోసం బీసీలను మభ్యపెట్టడం కోసం ఏ విధంగా ముందుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ 20వ తారీఖున కార్యక్రమాలే కాకుండా అనేకమైన కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకమైన సంబంధించిన వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను.